ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .inలో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యక్తులను దూరం చేసుకోవడం వల్ల, సంబంధ బాంధవాలు దూరం చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు. మీ మనస్సుతో కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ ఇతరులకు ప్రయోజనం కల్పించేవిగా ఉంటాయి, కానీ మీకు ప్రయోజనం కల్పించేవిగా ఈ వారం ఉండవు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ ఇతరుల మీద అతిగా ఆధారపడటం, వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు ఏం చెప్తే అది చేయటం, మీ యొక్క మానసికమైనటువంటి సంకల్పాల విరుద్ధంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి రావటం జరుగుతుంది. సంతాన సంబంధ విషయాల్లో వాళ్ళ ఆరోగ్యం గురించి కొంత దిగులు అనేది ఉంటుంది. వాళ్ళ సరైన దారిలో పెట్టాలి, ఆరోగ్యవంతులుగా తయారు చేయాలి, నూతనమైన వైద్య విధానాన్ని అనుసరించాలి అని మీరు భావిస్తారు. అదే రకమైన కూడలో మీరు శ్రమిస్తారు, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా చేస్తున్న ఉద్యోగం మరింత బలపడుతుంది, ప్రమోషన్ లభిస్తుంది, లేకపోతే శాలరీ పెంచుతారు. ఇవేవి జరగకపోతే వేరే కంపెనీలో మరింత ఎక్కువ డబ్బులతోటి మంచి ఆఫర్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి తప్పకుండా ఈ వారం మంచి ఉద్యోగం లభిస్తుంది, ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి గురించి అయితే తక్కువగా ఎస్టిమేట్ వేశారో వాళ్ళతోటే మీకు అవసరాలు ఏర్పడటం మీ ఇబ్బందికి కారణమవుతుంది. ప్రతి విషయంలో ప్రతి వాళ్ళని మనసులో ఎలా ఉన్న అభిప్రాయం గౌరవించడం అనేది నేర్చుకోవడం చెప్పదగిన సూచన. కట్టవీర్పు మాటలు, పుల్లవీర్పు మాటలు, వ్యంగ్యంగా మాట్లాడటం, వాదనలో ఎదుటి వాళ్ళని జయించాలని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం, ఇలాంటివి చేయటం వల్ల మీరు సాధించేది ఏమీ లేదు. ఉన్నటువంటి నలుగురు మనుషులు కూడాను దూరంగా ఉండడం తప్ప మీ అభిప్రాయంతో ఏకీభవించేవాళ్ళు ఎవరు ఉండరు. సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించాలని పెద్దలు చెప్పిన హితబోధని మీరు వింటారు. మంచి ఫలితాలని వారాంతంలో సాధించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల సంబంధ విషయాలు ముడిపడతాయి. అదే కోణంలో పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. వాళ్ళకు కూడా శుభకార్యాలు, వివాహ సంబంధ విషయాలు కుదురుతాయి. ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి అన్ని రకాలైనటువంటి నిశ్చితార్థాలు పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఉదయం పూట, సాయంత్రం పూట స్నానం చేసేటప్పుడు బొక్కెల్లో 2 చెంచాలు ఐశ్వర్య రాగిరి పొడిని వేసి కలుపుకొని స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.